పేరుకే ఏపీ ఆటల మంత్రి గాని రోజక్క పక్క పాటోళ్లను గట్టిగా అరుచుకొని కామెంట్లతోనే కబడ్డీ ఆట, కౌంటర్లతోటి ఖోఖో ఆట ఆడుతున్నది. అసోంటి రోజక్కనే సైకిల్ పార్టీ లేడీ లీడర్లు కొందరు హాట్ హాట్ కామెంట్లతోనే ఆడుకున్నారట. ఇంతకేమన్నారంటే, వామో వాయో, ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ పాలిటిక్స్ ఏమ హీట్ ఎక్కుతున్నాయి కదా. టీడీపీ టికెట్ల ఫస్ట్ లిస్ట్ లో కూడా రిలీజ్ చేసే వరకల్లా పవర్లున్న పంక పార్టీ లీడర్లు కూడా జోరు వేయించి చూసుకుందాం మీ పతాపము మా పతాపము అనుకుంటా తొడలి ఎర్రగా కమిలిపోయేటట్టు కొట్టుకుంటా గుర్రుగా మాట్లాడుకుంటున్నారు. పంక పార్టీ ఫైర్ బ్రాండ్ రోజక్కనే ఒక్క తీరుగా అరుచుకొని సుక్కలు చూపిస్తున్నది కదా. దాంతో తెలుగు చెల్లెళ్ళు చెవులు గిల్లు అనే తీరు అరుచుకుంటున్నారు. చూస్తున్నాం ఎన్ని మాటలు అంటుందో, ఎవలెవల్ని ఏమంటుందో అన్నింటున్నాం. ఓపిక వట్టుర్రిగా, ఓడిపోతే ఆమె నియోజకవర్గం నగరికొచ్చి మరీ కొడతాం అని అంటున్నారట. ఇంకేమన్నదో మాతోను కాదు గాని నువ్వే చెప్పక్క. ఫస్ట్ నగర్లో ఆమె ప్రజలు ఎట్లుండాలి చూసుకొని 10 కార్లు వేసుకొని తిరిగేది, అవి చేసేది ఇసుక అమ్ముకొని బతికేది కాదు. ఫస్ట్ తన క్యారెక్టర్ తెలుసుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ తెలియకుండా మాట్లాడితే నగర్ వచ్చి మన పుట్ట ఊరు తీసుకొస్తాం. అందరూ లేడీస్ దత్తపుత్రుడు అంటే నీకు చీర కొడతాం చూపు. అది నగర వచ్చి కొడతాం, ఖచ్చితంగా కొడతాం. అమ్మే నోరు అత్తులో పెట్టి మాట్లాడాలి. ఫోన్ చేసిన గురించి మాట్లాడింది, ఒక మహిళ ఒక మహిళ గురించి మాట్లాడాలి. అసలు దారదేనా? విన్నారుగా, మదనపల్లి టీడీపీ మహిళా సంఘం లీడరు నాగమణి అనేట ఆమె ఇగో ఇట్లా ఇరుచుకబడ్డది రోజక్క మీద. పాలిటిక్స్ అన్నాక పాలి పగలు చూయించుకుంటా మాటలు అనుకుంటారని, ఎలక్షన్ టైంలో ఎక్కువ తిట్టుకుంటారని తెలుసు గాని, ఇగో ఇట్లా మాట వెరుక్కుంటా మంటలు రేపుడు కూడా అవుతున్నది. మరి పంచాయతీ ఇంకెంత పెద్దగా అవుతుందో, రోజక్క ఇంకెట్లా రియాక్ట్ అవుతుందో చూడాలిగా.